దేవునికి మహిమకలను గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనమందరం దేవుని సన్నిధికి వచ్చి ఈ 2022 మొదటి నెల, మరి నూతన సంవత్సరం అనుకుంటున్నాం, కానీ అప్పుడే ఒక నెల అయిపోయింది. ఈ నెలంతా దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు గాను, దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారం బట్టి, ఈ రోజున ఈ రీతిగా దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి మనము వచ్చి ఉన్నాం. మరి మన యొక్క సంఘములో ప్రతి నెల ఆఖరి రోజు, అది ఏ వారమైనా, కృతజ్ఞత కూడిక అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడానికి మనము వచ్చి ఉన్నాం. కొంతమందికి ఒక ఆలోచన, దేవుడు నాకేం చేశాడండి, దేవుడు నాకేం మేలు చేశాడు అనుకునేవారు కొంతమంది. మరికొంతమంది ఏమో మందిరానికి వచ్చి అక్కడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఏంటి, నేను నా ఇంటిలో కూర్చొని నేను చెల్లించలేనా అనుకునేటువంటి అవకాశం కూడా కొంతమందిలో ఉండొచ్చు. గమనించండి, దేవుని యొక్క బిడ్డలుగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మంచిది. కారణం ఏంటంటే, వాక్యములో కొన్ని సందర్భాలలో మనం చూస్తాం, యేసయ్య ఒక సందర్భంలో అడుగుతాడు, ఎవరిని, 10 మంది కుష్ఠరోగులు దేవుని యొక్క మాటను బట్టి స్వస్థత పొందినప్పుడు వెనకకు ఒకడే వస్తాడు, వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని అడిగినటువంటి ప్రశ్న ఏంటి చెప్పండి, మిగతా 9 ఎక్కడా? అంటే దాని అర్థం ఏంటన్నమాట, యేసయ్య కృతజ్ఞత లేకపోతే వారిని అడుగుతున్నాడు అని అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మిగతా 9 ఎక్కడా? వాక్యాలలో చాలా వచనాలు ఉన్నాయి ఈ కృతజ్ఞత గురించి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని యొక్క చిత్తము. అన్ని విషయాలను బట్టి దేవునికి మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగున అనేకమైనటువంటి వచనాలు వాక్యాలలో మనము చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. అసలు కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత అంటే ఏమిటి? మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే చేసిన దానికి తిరిగి మనం ఏం చేయటం, మన భాషలో వాడుక భాషలో చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పడం. మన వాడుక భాషలో చెప్పాలి అంటే థ్యాంక్స్ చెప్పడం. దేవుని యొక్క వాక్యానుసారముగా ఆత్మీయముగా ఆ భాషలో చెప్పాలి అంటే దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి స్తుతి చెల్లించటం, దానినే కృతజ్ఞత స్తుతి అని అంటారు. కాబట్టి మన జీవితంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండాలి. ఓకే, కొంతమంది అనుకోవచ్చు, అయ్యా నాకు ఎప్పుడు కష్టాలేనండి. కొంతమంది అనుకోవచ్చు, ఏమండి నాకు ఎప్పుడు శ్రమలే. మరికొంతమంది అనుకోవచ్చు, నాకు ఎప్పుడు బలహీనతలే. మరికొంతమంది అనుకోవచ్చు, నాకు ఎప్పుడు టెన్షన్లే. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. చిన్నపిల్లలకేమో స్కూల్కి వెళ్ళటం బాధ, పెద్దవాళ్ళకేమో పనికి వెళ్ళటం బాధ, లేకపోతే ఉద్యోగం చేయటం బాధ.
గమనించండి, చిన్నప్పుడేమో ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. కష్టపడి ఫీజులు కట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తే పిల్లలు ఏమంటారు తెలుసా, నాకు ఈ స్కూల్లో నచ్చలేదు, నన్ను స్కూల్ మార్చేయండి అంటారు కదా. లేకపోతే ఉద్యోగం కోసం ప్రార్థనలు చేసి 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 మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత, అందరూ కాదు కొంతమంది, నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు మారిపోదాం అనుకుంటున్నాను, రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి వారు ఉంటారు కొన్ని సందర్భాలలో. అవునా, మనుషుల్లో రకరకాల మనుషులు. కాబట్టి నాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా మరి పరిస్థితులు బాగాలేదు, నేను ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని కొంతమందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది. గమనించండి, ఒక మాట చెప్పమంటారా, ఎందుకు చెల్లించాలి అంటే, ఈ రోజున నువ్వు సజీవులుగా ఉన్నావంటే, ఈ రోజున నువ్వు బ్రతికి ఉన్నావంటే, ఆ ఒక్క కారణం చాలు దేవునిని స్తుతించడానికి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెల్లించాలంట, ఎందుకు చెల్లించాలి? ఈ రోజున ఈ రీతిగా మనం శ్వాస తీసుకుంటున్నామంటే, లేకపోతే దేవునికి సన్నిధి నడుచుకుంటూ వచ్చామంటే, ఆ ఒక్క కారణం చాలు దేవునిని స్తుతించడానికి. చనిపోయినప్పుడు చాలా సందర్భాలలో చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, నిన్నటి వరకు చాలా బాగున్నాడండి. కొంతమంది అయితే, అరే పగలు కూడా చాలా బాగున్నాడండి అని చెప్తారు. అనుకోకుండా ఏమైందో తెలీదు, సడన్గా అలా జరిగిపోయింది, అవకాశం ఇవ్వలేదు మాకు అని చెప్పుకునేటువంటి వారు ఉంటారు. చనిపోయినటువంటి వారిలో ఎక్కువ శాతం ఇలాగే చెప్తారు, అవకాశం దొరకలేదు, సమయం లేదు, డబ్బులు లేకంటే కాదు, వైద్యం తెలియకంటే కాదు, లేదా సదుపాయాలు లేవు అంటే కాదు. రకరకాలుగా అనేక మంది చనిపోతున్నారు. ఈ మధ్యలో పోయిన సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ కారణంగా అనేక మంది యవ్వన బిడ్డలు, మంచి ఆరోగ్యంతో ఉన్నటువంటి వారు, నాకు తెలిసిన వారే అనేక మంది చనిపోయారు. ఆలోచన చేయండి, ఎందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి అంటే, మనము సజీవులుగా ఉన్నందుకు. వాక్యములో కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే, విలాప వాక్యములు 3వ అధ్యాయం చూడండి 22వ వచనంలో వాక్యము ఇలా సెలవిచ్చుచున్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవ కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. చూసారా, దేవుని యొక్క వాక్యములో చదవబడినటువంటి వచనాన్ని కనుక మనం గమనిస్తే, మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం అంటే సజీవులుగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది పడైపోతూ ఉన్నారు, అనేక మంది నిర్మూలమైపోతూ ఉన్నారు, కానీ మనం ఎలాగున్నాం? స్టిల్ ఈ రోజుకి ఈ క్షణానికి ఎలాగున్నాం? సజీవులుగా, నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాం. ఎందుకని? ఎందుకంట, వాక్యం చెప్తూ ఉంది, యెహోవా కృపగలవాడు. దేవుడు ఎలాంటి వాడు? కృప కలిగిన దేవుడు. మన దేవుడు కృప కలిగిన దేవుడు. నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన కృప చూపుచున్నటువంటి దేవుడు. అందుకే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక, ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఎలా ఉంటుందంట, ఎడతెగక నిలుచుచున్నది. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులైన వారి బిడ్డలను చూసి చూడనట్టుగా కొన్ని సందర్భాలలో వాళ్ళ యొక్క దృష్టి వేరే వాటి మీదకి వెళ్ళొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టి,
ఆయన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడు ఎడతెగక మన మీదే నిలుచుచున్నది అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. పిల్లలు, చిన్న పిల్లలు మంచం మంచి డోమన్ కింద పడుతూ ఉంటారు, డొలుకుని 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 వచ్చి తల్లి అనుకుంటుంది అప్పటి వరకు చూస్తూనే ఉన్నానండి, తలకే అలా తిప్పేది లేదు అప్పుడు పీడు అని చెప్తుంది. అవునా? మన యొక్క కంటి చూపు మన బిడల మీద అప్పుడప్పుడు బయటికి వెళ్ళొచ్చు, కానీ దేవుని చూపు అయితే ఎల్లప్పుడూ నిత్యము ఆయన బిడలైన వారి మీదే నిలుచుచున్నది. ఆయన వాత్సల్యత కూడా అదే రీతిగా ఆయన బిడల మీద ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఎలాగున్నామంట, నిర్మూలము కాకున్నాము. అంటే ఒకవేళ ఆయన యొక్క వాత్సల్యత మన మీద లేకుండా, ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఉండకుండా ఒక్క క్షణం ఉండన పరిస్థితులు ఏమైపోతాయో, పరిస్థితులు ఎలా ఉంటాయో కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన కృప కలిగిన వాడు, మన దేవుడు కృప కలిగిన వాడు. ఆయన కృపతో నిన్ను నన్ను మనలందరినీ ఆయన ఏం చేస్తున్నాడు, నిర్మూలము కాకుండా చూస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టి ఏం చేయాలన్నమాట, మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఇంకొక వచనం చదువుదాం, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చూసారా, దేవుని యొక్క వాక్యములో మరొక మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని తెలియచేస్తున్నారంటే, శాశ్వతమైన ప్రేమతో ఏం చేస్తున్నాడంట, నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక ఏం చేస్తున్నాడంట, నీ ఎడల కృప చూపుచున్నాను. మన ఎడల ఆయన యొక్క కృప ఎందుకు ఎందుకు చూపుచున్నాడు అంటే, వాక్యాలు స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాయి, ఆయన మనలను ప్రేమించుచున్నాడు కాబట్టి. ఎందుకంట, ఆయన మనలను ప్రేమించుచున్నాడు కాబట్టి. ఆలోచన చేయండి, ఎలాంటి ప్రేమ అంటే, అది మామూలు ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు, భార్యాభర్తల ప్రేమ కాదు, తల్లిదండ్రుల ప్రేమ కాదు, లేకపోతే అన్నదమ్ముల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు. ఎందుకంటే ఇటువంటి ప్రేమలో ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంట, శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది, శాశ్వతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ ఆయన నీ ఎడల, నా ఎడల, మన ఎడల, అందరి ఎడల ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే మన మీద ఏం చూపుతున్నాడు, ఆయన కృప చూపుచూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి. 103వ కీర్తనలో చూడండి, 13వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, 103వ కీర్తన 13వ వచనం నుంచి, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. ఇంకా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు రాయించినటువంటి ఈ యొక్క మాటలు కనుక మనం గమనిస్తే, దావీదు గారు చెప్తున్నటువంటి మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంట, తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆయన తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చేస్తున్నాడు, జాలి పడుతున్నాడు. జాలి పట్టం అంటే, జాలి పట్టం అంటే కొన్నిసార్లు ఎవరన్నా వచ్చి అయ్యా, అమ్మ, అన్న, అక్క అన్నట్టుగా మనతో జాలిగా మాట్లాడారనుకోండి,
వారి మీద మనకు కూడా జాలి కలిగితే ఏం చేస్తాం? వాళ్ళు అడిగినది ఏదో ఒకటి ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తాం. గమనించండి, ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు మనకి జాలి కలగకపోతే వారు ఎంత అడిగినా ఇవ్వం. కారణం, జాలి లేదు కాబట్టి. గమనించండి, జాలి లేకపోతే ఏది ఇవ్వలేం, ఏది చేయలేం కదా. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు. ఆయన మన ఎడల జాలి పడుతూ ఉన్నాడు. వాక్యాలు చెప్తూ ఉన్నాయి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనం ఎటువంటి వారము? మంటివారము. ఎంత ఖరీదైన సబ్బుతో స్నానం చేసినా సరే నలిపితే ఏమొస్తుందంట? మట్టే వస్తుంది, డౌటే లేదు. అబ్బాయి నేను స్నానం చేసేటండి, మట్టి రాదండి అని చెప్పి శనివారం ఉన్నారా? ఆలోచన చేయండి ఒకసారి, వాక్యాన్ని గమనించండి. మనం ఎటువంటి వారం అంట? మంటి వారము. మనం ఎటువంటి రీతిగా నిర్మింపబడ్డామో ఆయన తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే, కొన్నిసార్లు కొంతమంది వచ్చి నన్ను ఇలాగ అంటూ ఉంటారు, అయ్యగారు నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని అర్థం అన్నమాట. మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నమాట. కొన్నిసార్లు కొంతమంది ఇంకొకలాగా అంటూ ఉంటారు, అయ్యగారు మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటారు. నేను అంటూ ఉంటాను, అయ్యా నా రాజ్యం ఏముంది, దేవుని రాజ్యం కావాలి కానీ అంటాను. నేను రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యాలు చెప్తున్నాయి, దేవుడే మనలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఈ కారణాలు చాలవా దేవునిని మనము స్తుతించడానికి? ఈ కారణాలు చాలవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి? బాగా ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవునిని ఎందుకు స్తుతించాలి? దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి అంటే, ఆయన మనలను సజీవులుగా ఉంచినందుకు, ఆయన మనలను ఈరోజు వరకు, ఈ క్షణం వరకు మనలను బ్రతికించినందుకు. కొంతమందికి దేవునిని స్తుతించాలి అంటే గొప్ప మేలులు జరగాలి, గొప్ప ఆశీర్వాదాలు రావాలి, లేకపోతే మంచి కార్యాలు జరగాలి, అనుకున్నవి జరగాలి అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా వారు ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే, అనుకున్నది మరి జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే గనుక ఏమైపోతారు? ఇంకా దేవునినే మర్చిపోయేటువంటి పరిస్థితులు కొంతమంది, వ్యతిరేకంగా మాట్లాడేవారు కొంతమంది, సనుక్కునేవారు కొంతమంది, చిరాకు పడేవారు కొంతమంది, మందరానికి వెళ్ళను అనుకునేవారు కొంతమంది, వాక్యం చదవను అనుకునేవారు కొంతమంది, రకరకాలుగా ఉంటూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నేను అనుకున్నది చేయలేదు అని. ఆలోచన చేయండి, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు తన చిత్తానుసారముగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు నాకు, 2017 యూకే వేసా నాకు రిజెక్ట్ అయింది. ఆ లెటర్ ఓపెన్ చేసిన క్షణం, ఎందుకంటే నేను అప్పటికే చాలా దేశాలు వెళ్ళాను కాబట్టి వచ్చేసి ఉంటుంది వేసా నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను లెటర్ ఓపెన్ చేసి బర్రమని ఓపెన్ చేసి ఎలా చూసా, చూసేసరికి ఎవరు వేసా వాజ్ రిజెక్టెడ్ అని ఉంది పెద్ద అక్షరాలతో. ఒక్క క్షణం నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి, అదేంటి నాకు వీసా రిజెక్ట్ అవటం, నాకు అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, చాలా దేశాలు వెళ్ళొచ్చాను,
నాకెందుకు రిజెక్ట్ అయింది అని ఆ ఒక క్షణం చాలా ఫీల్ అయ్యాను నేను. కానీ వెంటనే తేరుకొని, ప్రభు నీకు వందనాలు, నీ చిత్తం లేకుండా నేను ఏమి కూడా చేయలేను కదా అని మళ్ళీ నాకు నేనే చెప్పుకొని దేవుడిని స్తుతించడం మొదలుపెట్టా. ఆలోచన చేయండి, అప్పుడు జరిగినటువంటి సంగతి మీకు చెప్పినట్టు గుర్తు నాకు. మేబీ ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత చింతలు మ్యారేజ్ సెట్ అయింది. ఒకవేళ అక్కడికి వెళ్ళినట్టే ఇలా జరిగేది కాదేమో. మనం అనుకున్నది జరగకపోతే కొంతమంది దేవుని స్తుతించలేరు. అనుకున్న దానికి వ్యతిరేకంగా ఒకవేళ జరిగితే దేవుని స్తుతించలేరు. బలహీనత వస్తే దేవుని స్తుతించలేరు. మనం చేయాలనుకున్న పని జరగకపోతే దేవుని స్తుతించలేరు కొంతమంది. ఆలోచన చేయండి, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని స్తుతించగలిగే వారముగా ఉండాలి. వాక్యంలో కొంతమంది, ఒక నలుగురిని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి. పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోయినా దేవుని స్తుతించిన వారు. దావీదు గురించి ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథము 63వ కీర్తన చూడండి, 3వ వచనం చదువుకుంటూ వెళ్దాం. కీర్తన గ్రంథము 63వ కీర్తన 3వ వచనం నుంచి, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నేను జ్ఞాపకము చేసుకుని. చూడండి సార్, దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి యొక్క మాటలు కనుక గమనిస్తే, దావీదు గారు చెప్తున్నటువంటి మాటలు, నా పెదవులు నిన్ను స్తుతించును. ఈ 63వ కీర్తన మరి స్టార్టింగ్లో చిన్న అక్షరాలతో ఇది ఎప్పుడు రాశారో అక్కడ మనకి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమంట, దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. ఎప్పుడంట, యూదా అరణ్యములో ఉన్నప్పుడు రచించిన కీర్తన. యూదా అరణ్యములో ఎప్పుడు ఉన్నాడు అంటే, శత్రువులు తనను తరుముతూ ఉన్నప్పుడు, శత్రువులు తనను తరుముతూ ఉన్నప్పుడు, శత్రువులు దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, శత్రువులు తనను ఎలా నిర్మూలన చేయాలా అని దావీదు గురించి వెతుకుతూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దావీదు గారు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యం చెప్తోంది, ఆయన చెప్తున్నాడు, దేవా నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్నేం చేస్తా ఉన్నాయి, స్తుతించుచూ ఉన్నాయి అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూసారా, శత్రువులు వెనక నుంచి తరుముతూ ఉంటే, అరణ్యములో దాక్కొని తన ప్రాణము ఎలా కాపాడుకోవాలో అనేటువంటి భయముతో ఉన్నప్పుడు దేవుని స్తుతించగలమా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమా? కానీ దావీదు గారు చేస్తా ఉన్నారు. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నారు. ఏమంటున్నాడు ఆయన, నా మంచము మీద నేను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూసారా, అలాంటి సందర్భములు కూడా, శత్రువులు తరుముతున్నటువంటి సందర్భములు కూడా ఆయన దేవునిని స్తుతించగలుగుతూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతూ ఉన్నారు. మరి మనము, శత్రువు తర్మావసరుల, మనల్ని శత్రువు తర్మావసరుల, ఒక శత్రువు ఉన్నాడని చెప్తే చాలు మనకి, దేవునికి స్తుతి లేదు, ఏమి లేదు, మన పరిస్థితులు అలా మారిపోతాయేమో. నేర్చుకుందాం దేవునిని స్తుతించేవారముగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా మనం ఉండగలుగుతున్నామా? మనందరికీ తెలిసినటువంటి మరొక భక్తుడు యోబు గారి గురించి మనకు బాగా తెలుసు. ఆయన సమస్తమును కోల్పోయిన తరువాత
బిడ్డలు, ఆస్తి, గొర్రెలు, మందలు, ఒంటెలు అన్నీ పోయిన తర్వాత ఆయన చెప్తున్న మాట, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అనగలుగుతూ ఉన్నాడు. సమస్తమును కోల్పోయినప్పుడు కూడా యోబు గారు దేవుని స్తుతించగలుగుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, సమస్తము ఉండి అందులో ఒక్కట పోతేనే దేవునికి స్తుతి చెల్లించడం మనము చేయలేని పరిస్థితి. ఆలోచన చేయండి, ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ చనిపోతే వాడు పోతే ఏమందలు ఇంకోటి ఉన్నాళ్లే అని చెప్పేసి మనం అనుకోగలుగుతామా? ఆలోచన చేయండి, తల్లి ప్రేమ, కన్నపేగు అనేటువంటి డైలాగులు వస్తాయి కదా. మరి యోబు గారికి ప్రేమ లేదంటారా వారి బిడ్డల మీద? యోబు గారికి ఆయనకు ఆస్తి మీద మరి మక్కువ లేదంటారా? ఉంది, ఆయన బిడ్డలంటే ఆయనకి ప్రేమ కాబట్టే ప్రతి దినము వారి గురించి అది చేసేవాడు. ఆయన దేవునికి దహన బలులు అర్పించేటువంటి వాడు. అయితే అంత పోతే ఆయన దేవుని దగ్గర మాట్లాడుతున్న మాట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే సమస్తము కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కూడా యోబు గారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగారు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకొక భక్తుడి గురించి మనం చదువుదాం. హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివితే అక్కడ హబక్కూకు గారు చెప్తున్నటువంటి మాట ఏమని, అంజూరప చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపలేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. వాక్యాన్ని గమనిస్తే హబక్కూకు గారి యొక్క జీవితంలో, హబక్కూకు గారి యొక్క పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా లేకపోయినా, ఆయన యొక్క పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా, వ్యతిరేకముగా ఉన్నా, ఆయన చెప్తున్నాడు నేను దేవునిని బట్టి సంతోషించదను, ఆనందించదను. ఆలోచన చేయండి, మన జీవితంలో ఒకవేళ మనం అనుకున్నది చేయటానికి ఆటంకంగా ఉంటే ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలాగవుతూ ఉంది, ఇశ్రాయేలులు ప్రార్థన చేశారు ప్రభువా మమ్మల్ని కాపాడు రక్షించు అని, దేవుడు వారి ప్రార్థనను ఆలకించి మోషే ద్వారా ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వస్తున్నప్పుడు ప్రారంభంలోనే ఆ యొక్క ఎర్ర సముద్రం వడ్డు వస్తే వెనకాల శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు వారు ఏమంటూ ఉన్నారు, మేము చచ్చిపోతే కప్పెట్టడానికి స్థలాలు లేవన్నా ఎక్కడ తీసుకొచ్చావు అన్నారు కదా. గమనించండి, మనుషులు వారి యొక్క పరిస్థితులు అనుకూలంగా లేకపోతే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ హబక్కూకు గారు చెప్తున్నాడు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేనైతే ఏం చేస్తాను, యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నాకు కొదవ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను
ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఏ స్థితి వచ్చినా, ఏ స్థితి కలిగినా నేను ఆ స్థితిలో ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను అని చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తుంది, దీన స్థితిలో నాకు ఉండడం తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం తెలుసు, ప్రతి విషయములో అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. ఆయన చెప్తున్నటువంటి మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. పరిస్థితులు ఎలా ఉన్నా నేనేం చేస్తాను, సమస్తము చేయగలను. అందులో దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు గారు ఎక్కడున్నారో తెలుసా? చెరసాలలో ఉన్నారు. ఫిలిప్పి రాసినటువంటి పత్రిక రాసినప్పుడు ఆయన ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉన్నప్పుడు ఆయన మరి నేను సమస్తము నేను చేయగలను అని ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన చెప్తున్నటువంటి మాట, ప్రతి పరిస్థితిలో ఎలా ఉండాలో నేను నేర్చుకున్నా. దీన స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, కడుపు నిండిన స్థితి తెలుసు, ఆకలితో ఉన్నటువంటి స్థితి తెలుసు, సమృద్ధిగా ఉన్నటువంటి పరిస్థితి తెలుసు, లేమిలో ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఆలోచన చేయండి. ఒకసారి ఒక ఆవిడ కోర్టులో కేసు వేసిందంట విడాకులు కావాలని. ఒక భార్య కోర్టులో కేసు వేసిందంట విడాకులు కావాలని. కోర్టులో జడ్జి గారు అడిగారంట, ఏ అమ్మా ఎందుకు విడాకులు, ఏంటి కారణం అంటే ఆవిడ చెప్పిన కారణాన్ని బట్టి అందరూ షాక్ అయ్యారంట. ఏం చెప్పింది తెలుసా? మా ఆయన నన్ను అంతలా ప్రేమిస్తున్నాడండి అందంట. ఏమందంట? అంతలాగున ప్రేమిస్తున్నాడండి అందంట. అసలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కొద్దిగా అంటే కొద్దిగా కూడా కోపపడతలేదండి నా మీద. ఎప్పుడు చూసినా ప్రేమే, ఆ ప్రేమ తట్టుకోలేకపోతుంది నాకు ఈ ప్రేమద్ర బాబు అని కోర్టులో విడాకులు కావాలని కేసు వేసిందంట. గమనించండి, ఇది ఇదేదో సరదాగా నేను చెప్పే మాట కదా, నేను చదివిన మాట నేను చెప్తున్నాను, జరిగినటువంటి యథార్థ సంఘటన చెప్తూ ఉన్నా. గమనించండి ఒకసారి, కొంతమందికి పరిస్థితులు అన్నీ బాగుంటే ఇదే జీవితం అనుకుంటారు. కానీ గమనించండి, మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నను మనము దేవునిని స్తుతించగలిగే వారముగా ఉండాలి. నలుగురు గురించి చెప్పాను. ఒకటి దావీదు, శత్రువులు తరుముతో ఉన్నను ఏం చేస్తున్నాడు? దేవునిని స్తుతించుచు ఉన్నాడు. యోబు గారు, సమస్తము కోల్పోయినను దేవునిని స్తుతించుచు ఉన్నారు. హబకుక్కు, ఆయన యొక్క మరి ఏ వనరులను చూసినా ప్రతికూలముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తానంటున్నాడు? దేవునిని స్తుతిస్తానంటున్నాడు. పౌలు గారు, చెరసాలలో ఉన్నను ఏం చేస్తున్నాడు ఆయన? దేవునిని స్తుతిస్తున్నాను అని చెప్తా ఉన్నారు. మరి మనం దేవునిని స్తుతించడానికి ఆటంకాలు ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవరోధాలు ఏంటి? ఎందుకని దేవునిని అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో స్తుతించలేకపోతున్నాం? ఈ రాత్రి మన జీవితాలు పరిశీలన చేసుకుని మనము అన్ని విషయాలలో దేవునిని స్తుతించడానికి సిద్ధముగా ఉన్నామా లేదా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అన్ని సందర్భాలలో మనం సిద్ధముగా ఉన్నామా లేదా అని మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభువు ఫలింపచేసి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన నామమునకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, మరి ముఖ్యంగా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా దేవా. మరి నిబిడలు నీకు ఆరోపించిన ప్రతి దేవా స్తుతులను మీరు స్వీకరించి మీరు మహింపొందమ్మాని దేవా. నీ బిడులుగా, నీకు ఇష్టలుగా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారముగా, కృతజ్ఞత పూర్వకముగా జీవించేవారముగా ఉండడానికి సహాయం చేసి నడిపించమ్మాని యేసు నామమున ప్రార్థన చేయుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించును గాక, ఆమేన్.